హాయ్ అండి, ఈరోజు బోండాలు తయారు చేయడం చూపిస్తున్నానండి. మైసూర్ బజ్జీలు అంటారు కదా అవి, నిన్న మొన్న దోశ ఇడ్లీ పెట్టాను కదా, ఈరోజు బోండాలు కూడా తయారు చేసి చూపిద్దామని చేస్తున్నానండి. కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఏమో మామూలు ఉప్పు. సోడా ఉప్పు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు. సోడా ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా నానిపోయిద్ది అన్నమాట పిండి. ఇక నైటు చేసే వాళ్ళైతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఈరోజు నేను పొద్దున్నే చేస్తున్నానండి, ఒక గంట నానబెట్టాను అంతే పిండి. అరకిలో పిండి వేస్తున్నానండి, ఇది కిలో ప్యాకెట్ అన్నమాట. కిలోలో సగం, అరకిలో చేస్తున్నాను. అలాగే పెరుగు అందులో ఒక పావు కిలో అంత పెరుగు అయితే వేసానండి, ఎందుకంటే తొందరగా నానాలి కదా పిండి, అందుకని చెప్పి పెరుగు కూడా కొంచెం ఎక్కువే వేసాను. ఇదిగో ఆయిల్ పోసుకుంటున్నాను ఫస్ట్ పిండిలో. ఇలాగ ఆయిల్ పోసి కలిపేసుకొని పెరుగు ఉంది కదా, పెరుగు పెరుగులాగా వేయకుండా అది ఒకసారి మిక్సీలో పట్టుకొని తీసుకొచ్చుకుంటే బాగుంటుంది, అందుకని చెప్పి మిక్సీలో పట్టి తీసుకొచ్చాను అన్నమాట. ఇదిగో ఈ కప్పులో పెరుగు పెట్టుకున్నాను, ఆ పెరుగు మిక్సీ జార్లో వేసి తీసుకెళ్ళాను అన్నమాట. వేసుకొని తీసుకొచ్చాను. ఇలాగ మిక్సీలో వేసుకుంటే తొందరగా కలిసిపోయిద్ది అన్నమాట పిండిలో, బాగుంటుంది. గడ్డలు గడ్డలుగా ఇట్లాగా త్వర రాకుండా చక్క చాలా బాగుంటుంది అన్నమాట, మొత్తం కలిసిపోయిద్ది పిండిలో మంచిగా, అందుకని చెప్పి ఒక్కసారి మిక్సీ పట్టుకొని తీసుకొచ్చాను. ఈ టైంలోనే కొంచెం ఉప్పు వేస్తున్నానండి. అలాగే కొంచెం సోడా ఉప్పు వేస్తున్నాను. బోండాల్లో అయితే తప్పకుండా వేయాల్సిందేనండి, ఎందుకంటే ఆ పిండి నానాలి కదా, సోడా ఉప్పు వేయకుండా అయితే కుదరదు. అది పిండి నాని కొంచెం మెత్త మెత్తగా రావాలి కదా, ఇది ఏంటంటే మైదా కదా ఇది, అందుకని చెప్పి పక్కా వేయాల్సిందేనండి. వేస్తేనే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఇదిగో ఇలాగ కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి. అది నానేలోపు నేనేంటంటే కొంచెం చట్నీ రెడీ చేద్దామని చట్నీ చేస్తున్నానండి. 10 మిరపకాయలు ఉంటాయండి ఇవి, అంత కారంగా ఏమీ లేవండి ఇవి, ఎక్కువ ఘాటుగా ఉంటే కనుక ఒక 5 మిరపకాయల కంటే ఎక్కువ వేసుకోకండి మీరు. సగం కప్పు పల్లీలు, సేమ్ సగం కప్పు పుట్నాలు వేస్తున్నానండి చట్నీకి. ఇవి పల్లీలు ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాము. ఆ పచ్చిమిరకాయలను పల్లీలు ఫ్రై చేసుకుంటే చాలు, పుట్నాలు ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. మీరు మైదా కలుపుకునేటప్పుడు, మైసూర్ బోండా చేసుకునేటప్పుడు మంచి మైదా తెచ్చుకోండి. మంచి మైదా తెల్లగా ఉండాలన్నమాట, బాగుంటుంది అన్నమాట. అది పేరు షాలిమార్ అని ఉంటుందండి మైదా, అది చాలా బాగుంటుంది అన్నమాట, 1గా ఉంటుంది అది. ఈ బోండాలు అనేవి కూడా బాగా వస్తాయి. కొన్ని కొన్ని పిండ్లు ఏంటంటే పిండిల్లో కూడా ఫాల్ట్ ఉంటుంది అన్నమాట, మనకు మైసూర్ బజ్జీలు సరిగ్గా రావు పిండి బాగోకపోతే. అంటే అనుకుంటారు అందరూ నేను చేయడం వల్లే బాగా రాలేదేమో అనుకుంటారు, అది పిండిలో కూడా కొంచెం చూసుకోవాలండి. మంచి పిండి తెచ్చుకుంటే మీకు ఇంట్లో బాగుంటుంది అన్నమాట. ఇంకా టిఫిన్ సెంటర్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది కదా అని చెప్తున్నానండి. మేమైతే షాపులో 1/2 కిలో పెరుగు వేస్తానండి, 3 కిలోలు పిండి అయితే వేస్తామండి షాపులో, ఎందుకంటే అది ముందే కలిపి పెడతాము, ఎక్కువ గంటలు నానబెడతానమాట. ఈరోజేమో నేను 1 గంటే నానబెట్టాను, అందుకని చెప్పి కొంచెం పెరుగు అయితే ఎక్స్ట్రా వేసానండి. మీరు ఇంట్లో చేసుకునేలాగా ఉంటే మంచి పెరుగు, చక్కగా కొంచెం పెరుగు ఎక్కువే వేసుకోండి. ఫ్లఫీగా బోండాలు మెత్త మెత్తగా లోపలంతా ఖాళీ చాలా బాగా వస్తాయి అన్నమాట. టిఫిన్ సెంటర్లో ఏంటంటేనండి, లాభం రావటం కోసం పెరుగు చాలా రేటు ఉంటుంది కదా, అందుకని కొంచెం తక్కువే వేస్తారు. ఇంట్లో అయితే మాత్రం మీరు ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు కాబట్టి చక్కటి మంచి పెరుగు వేసుకోండి, మంచి మైదాపిండి వేసుకోండి, మీకు మైసూర్ బజ్జీలు అనేవి చాలా చక్కగా మెత్తగా బాగా వస్తాయండి. ఇది చట్నీ మిక్సీ పట్టుకొని తీసుకొస్తున్నానండి. అలాగే ఆయిల్ పెట్టేశాను బాండిలో, ఆయిల్ రెడీ అవుతూ ఉందన్నమాట. ఈలోపు మనకు పిండి నానిపోతుంది.
ఇదిగోనండి పిండి ఇలా ఉందన్నమాట. ఈ పిండిని ఇంకా ఎక్కువసేపు ఏం కలపకుండా నేను ఇంకా బోండాలు అనేవి రెడీ చేసేస్తానండి. చిన్నగా ఒకటి వేసి చూస్తున్నాను. ఆయిల్ ఏంటంటేనండి హైలో మాత్రం ఉండకూడదండి, ఆయిల్ బాగా మరిగిపోయి అలా ఉండకూడదు బోండాలకి, ఈ మైసూర్ బోండాలకి గుర్తు పెట్టుకోండి మీరు. ఎక్కువ కాక వచ్చేయకూడదన్నమాట, బాగా మరిగిపోయి ఆయిల్ అలా ఉండకూడదు. కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఈ బాండి ఏంటంటే కొంచెం వెనక్కి పెట్టుకోండి మీరు, ఇలాగ ముందుకు పెట్టుకోకండి. కంగారులో నూనె పదార్థాలు చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయండి. మనం చాలా జాగ్రత్తగా ఈ నూనె బాండి అనేది అవతల స్టవ్ మీద పెట్టుకోండి మీరు. నేనంటే వీడియో కోసమని ఇలా పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేస్తున్నానండి, వీడియో కోసం ఇలా ముందుకు పెట్టుకున్నానన్నమాట. మీరైతే వెనక స్టవ్ మీద పెట్టుకోండి చక్కగా. ఇదిగోనండి బోండాలు ఇలాగా రెడీ అయిపోయినాయి. ఇంకా లోపల కాలాలి కదండి, అందుకని సిమ్లో పెట్టి అలాగా ఉంచానన్నమాట. నేను లోపల కాలటం కోసం అలా ఉంచాను. చాలా చిన్న చిన్నవి వేసానండి, చిన్నవి వేసినా కూడా ఇలా పెద్దగా వచ్చినాయి, అంటే పిండి చక్కగా నానిందని అర్థం అండి. మనకి పిండి చూడగానే అర్థమైపోయిందండి, ఇలా సాఫ్ట్గా వస్తాయి. కలిపాను, మంచి పెరుగు వేసాను, పెరుగు ఆ పిండికి సరిపడా వేసాను అన్నమాట. కరెక్ట్ గా మన షాప్ లో కూడా ఇలాగే వస్తాయి కదా అందరు, అందుకే బోండాలు కొనుక్కుంటారు ఎక్కువ. బోండాలు ఉన్నాయా బోండాలు ఉన్నాయా అని అడుగుతా ఉంటారు. పిల్లలు కూడా భలే తింటారు బోండాలు, చిన్న పిల్లలు కూడా దోశకి ఏ పిండి వాడుతున్నారు అని అడిగారండి, పొడి పిండి అని అడిగారు. అవునండి పొడి పిండే వేస్తున్నాను. బియ్యం ఏంటంటే మనం తెచ్చుకున్న తర్వాత అవి మంచిగా క్లీన్ చేసేసుకొని తడపకుండా అలాగే నేను మిల్లుకి పట్టించేస్తున్నానండి. అంటే బయట ఉంటాయి కదండి మిల్లులు, వాటిల్లో పట్టించేస్తామన్నమాట, షాపులోకి అవసరం కదా. అలాగా ఇంట్లో మిక్సీలో వేసుకున్నా కూడా అంత మెత్తగా రాదులేండి పిండి, మనం మిల్లుకి పట్టిస్తేనే బాగా వస్తుంది. పొడి పిండే వాడామండి. ఇంకా ఇడ్లీ ఎంతసేపు ఉడకాలి స్మెల్తో తెలుసుదా అని అంటున్నారు. స్మెల్తో తెలియదండి, కనీసం 10 నిమిషాలైనా పెట్టాలండి. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఆ వేడి నీళ్ళు కాగిన తర్వాత మనం ఇడ్లీ పెడితే బాగా వస్తాయండి. 10 నిమిషాలు తప్పకుండా ఉడికించాలండి. ఆ మినపగుళ్ళు ఏది వాడుతున్నారు అని అడిగారండి, అది మంచి క్వాలిటీ అండి. అక్కడ షాపులో మేము హోటల్ వాళ్ళకి అని చెప్పి ఇస్తారన్నమాట, అది తెచ్చి వాడుతున్నాము. అవి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండి, ప్యాకెట్లో వస్తాయి అలాగే బస్తాల్లో కూడా వస్తుంటాయి. మొన్నటిదాకా ప్యాకెట్లు తీసుకొచ్చాం మేము, ఇప్పుడు బస్తాలో ఇస్తేనేమో తక్కువ రేటు పడుతుందన్నమాట, అందుకని చెప్పి అలాగ మేము కేజీల లెక్కన తీసుకొస్తున్నామండి. ఇంకా మసాలా పొడి గురించి అడిగారండి, మసాలా పొడి నేను ఈసారి తయారు చేసి ఒక వీడియో పెడతానండి, క్లారిటీగా వీడియో పెట్టలేదనుకుంటా. అలాగే ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయిందండి. కామెంట్స్ కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి, ఈవినింగ్ ఇస్తానండి. అమ్మట ఇవ్వకపోయినా కూడా మా బాబు రావాలి కదా, కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి అవన్నీ చదువుకొని నిదానంగా రిప్లై అయితే తప్పకుండా ఇస్తానండి. కొంచెం లేట్ అయిద్దండి ఏమీ అనుకోవద్దు. ఇదిగోనండి ఇలాగ రెడీ అయిపోయినాయండి బోండాలు, అసలు ఎంత మెత్తగా వచ్చినాయో అసలు బోండాలు, చాలా చక్కగా లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికినాయండి బోండాలు. ఇలాగ చేసుకోండి, చూశారు కదా మీరు, ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి, తప్పేమీ రావు. ఒకవేళ రాకపోతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, అందులో ఏదన్నా ఫాల్ట్ ఉంటే చెప్తాను. అలాగే చెప్పాను కదా పిండి అది మంచిగా ఉండాలని. ఆయిల్ ఫుడ్ కదండి ఎక్కువ తినకూడదు, అలాగే ఇందులో మైదా వేస్తామన్నమాట. ఏదో ఎప్పుడన్నా హోటల్ స్టైల్లో తినాలి అనుకున్నప్పుడే ఇవి అలాగ ఎప్పుడన్నా చేసుకోవాలండి, ఎందుకంటే ఇది మైదాతో చేస్తాం కాబట్టి అంత హెల్త్కి అయితే మంచిది కాదు. అందులోనూ ఆయిల్ ఫుడ్ అండి ఇది, ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు కాబట్టి ఆ ఎప్పుడో ఒకసారి పర్ఫెక్ట్గా చేసుకోండి అంతే. ఇంకా ఏంటంటే టిఫిన్ సెంటర్ వాళ్ళందరికీ ఉపయోగపడుద్ది కదా అని చెప్పి నేను చూపిస్తున్నానండి.
మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు టిఫిన్ సెంటర్ పెట్టుకునేలాగా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి కొంచెం. మీరు కూడా వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు కదండీ.